రవితేజ గారు సెట్ లో ఉంటే ఆడావిడి అంత అంటే ఒక చిన్న స్థాయి అంటే మొత్తం ఒక 24 క్రాఫ్ట్స్ పని చేస్తారు సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కింద అందర్ని పలకరిస్తా అందరితో సరదాగా ఉంటా సో ఆయనతో ఒక సినిమా నేను పడింది మీకు నేల టికెట్ ఒకటే ఆ నేల టికెట్ ఇంకేమన్నా చేశారు నేల టికెట్ ఒకటేనండి నేల టికెట్ ఒకటే సో ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఆయన ఇంకా అంటే చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి వచ్చి స్టార్ అయిన వ్యక్తి అంటే ఆయనకి అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ తెలుసు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశారు అందరి మీద అవగాహన ఉంది ఆ లొకేషన్లో ఏం జరుగుతుందో ఆయనకి పూర్తిగా తెలుసు ఏ డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నీ తెలుసు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసు ఆయనకి అది ఎప్పుడు ఆయన మైండ్లో ఉంటుంది ఎప్పుడు సరదాగా ఉంటారు ఆ ఇంకేంట పై షార్ట్ ఏంటి ఇలా ఇలా ఏంటబ్బా ఏంటి షార్ట్ పెట్టారా రెడీయా చేసేద్దామా ఇంతే ఫ్రెండ్స్ తో కూడా మీతో ఎవరితో ఏంటి మామూలుగా వస్తారు రెడీ అయిపోయారు డ్రెస్ చేంజ్ అన్నారు డ్రెస్ చేంజ్ వస్తారు డ్రెస్ చేంజ్ వచ్చి ఏంటబ్బా ఏంటి ఇక్కడ ఉన్నారండి షార్ట్ రెడీ అవలేదా రెడీయా వీడియోస్ చేసేద్దామా భలే వచ్చిందన్న వాయిస్ అది ఆయనతో ఉండి నాకు అది వచ్చి ఎందుకు అలా అనుకుంటున్నానంటే అంత అంత ఇప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నారు చూడండి ఏంటబ్బా ఏంటి షార్ట్ రెడీ చేసేది రెడీ లేడండి ఇదే మాట ఆయన ఎప్పుడు లేడు ఏంటి బేసిక్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ ఎవరైనా వెళ్ళి హీరోని అడగాలి ఆయన వచ్చేసారంటే ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరూ పరిగెట్టుకు వస్తా ఉంటారు వచ్చాను లేడండి లేడండి అందులోనే ఉందండి ఆయన ఎనర్జీ ఎంత ఇస్తున్నారు అనేది ఇప్పుడు కూడా ఏమైనా అసలు ఎనర్జీ అంటే ఇంకా ఎనర్జీ అంతే ఎనర్జీ ఫన్ ఓకే డన్.